హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే వచ్చి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఏ జిల్లా అప్డేట్స్ ఉన్నాయో ముందుగానే చెప్పేస్తాను, ఎందుకంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు అనేది తెలీదు. సో అనంతపూర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే రీసెంట్గా కొంతమందికి వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే వార్డ్ వెల్ఫేర్ ఇట్లాంటివి కాల్ లెటర్స్ అనేవి, అదే మెసేజ్లు అనేవి మీరు సెలెక్ట్ అయినారు అని చెప్పి వస్తున్నాయంట. బట్ ఎగ్జాక్ట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ అనేది లేదు. శ్రీకాకుళము, వెస్ట్ గోదావరి, చిత్తూరు డిస్టిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియోలో అయితే చెప్తాను. వేరే డిస్టిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ సమాచారం కూడా మీకైతే ఇస్తాను. సో ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చేస్తాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అన్న వాళ్ళు లాస్ట్ దాకా వీడియో చూడండి. ఏ డిస్టిక్లో జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే వస్తారో లేదో అనే హెడ్డింగ్తో అనేది సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో చేరని సచివాలయ అభ్యర్థులు 7,884 పోస్టులకు 6,760 మంది ఎంపిక. విధుల్లో చేరింది 5,807 మంది మాత్రమే. 656 మందికి కొలువులు వద్దంట, నెలాఖరులకు ముగియనున్న గడువు అని చెప్పి రావడం జరిగింది. సో శ్రీకాకుళం వాళ్ళకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉందండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో శ్రీకాకుళంలో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా అంటే, ఇక్కడ మనకు శ్రీకాకుళంలో క్వాలిఫై అయింది అన్ని పోస్టులకు కలిపి చూసుకుంటే 10,015 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 7,884 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఎంతమంది చేరారంటే 6,760 మంది అయితే చేరడం జరిగింది. దాంట్లో అంటే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దాంట్లో 5,807 మంది మాత్రమే ఇప్పటిదాకా ఉద్యోగాలు అయితే చేరడం జరిగింది. ఇంకా 656 మంది అయితే ఇంకా చేరలేదు. కొంతమందికి వేరే పోస్టులు కూడా రావడం జరిగింది, 2-3 పోస్టులు కూడా రావడం జరిగింది. మిగిలింది 3,552 మంది అసలు విధుల్లో చేరుతారో లేదో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధం నెలకొంది అని చెప్పి రావడం జరిగింది. చాలా మంది శ్రీకాకుళం డిస్టిక్లో ఉద్యోగాలు అయితే చేరలేదు. సో ఖచ్చితంగా ఈ 10,015 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు అయితే రావడం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 3,500 మంది మనము ఉద్యోగాల్లో చేరతారో లేదో కూడా డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫై అయింది 10,000 మంది, ఇక్కడ ఉద్యోగాలు ఉండేది 7,000. కాబట్టి ఆ 3,000 మందిని తీసేసిన ఈ 7,000 మంది ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రీకాకుళం వాళ్ళు అయితే వెయిట్ చేయొచ్చండి. ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరూ వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లోనే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది, ప్రస్తుతానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు ఉద్యోగాల్లో చేరతారో లేదో పక్కన పెట్టేస్తే, 1,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల్లో చేరతారో లేదో పక్కన పెట్టేస్తే ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ 6 ఖాళీలు ఉన్నాయి, మహిళా పోలీస్ 44, సంక్షేమ విద్యా సహాయకులు 22, ఇంజనీరింగ్ సహాయకులు 52, గ్రామ రెవెన్యూ అధికారి 19, గ్రామ సర్వేయర్ 156, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 109 ఖాళీలు ఉన్నాయండి. ఇంకా ఏఎన్ఎం చూసుకుంటే 36, గ్రామ వ్యవసాయ సహాయకులు 63, గ్రామ ఉద్యాన సహాయకులు 53, పశు సంవర్ధక శాఖ 524, ఈ పోస్టులు అయితే భర్తీ అవ్వవు, గ్రామ మత్స్య సహాయకులు 7, గ్రామ సెరికల్చర్ సహాయకులు 3, పరిపాలన సెక్రటరీ 1, వార్డ్ ఎమ్యూనిటీస్ కార్యదర్శి 8, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ అసిస్టెంట్ 6, వార్డు విద్య అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ 8, వార్డుకు సంబంధించి వార్డు సంక్షేమ అభివృద్ధి 6, మొత్తంగా 1,124 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 1,124 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు చేరలేదు విధుల్లో, వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్కి వాళ్ళకైతే పెండింగ్, సరే మంత్ ఎండింగ్ వరకు అయితే టైం ఉంది. అప్పటిదాకా చేరారంటే వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచుతారు, లేదు అంటే నెక్స్ట్ ఎవరైతే ఆ స్థానాల్లో ఉంటారో వాళ్ళని అయితే ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. సో శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు. క్వాలిఫై అయిన అందరికీ ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది, బట్ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు వాళ్ళకి టైం ఉంది కాబట్టి, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళకు, సో నెక్స్ట్ పొజిషన్స్లో మీరైతే ఉంటారు కాబట్టి వాళ్ళు చేరకపోతే మీకు అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్టిక్ చూసుకుంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి, సో ఇవన్నీ తాజా అప్డేట్స్ అండి, పాత అప్డేట్స్ అనుకుంటారు, ఇది తాజా అప్డేట్స్. ఓకేనా, సచివాలయ ఖాళీలు 1,056 అని చెప్పి రావడం జరిగింది వెస్ట్ గోదావరికి సంబంధించి. వారంలో భర్తీకి కసరత్తు చేస్తున్న అధికారులు, ఉద్యోగాల్లో చేరి రాజీనామా చేస్తున్న అభ్యర్థులు. సో ఇక్కడ అన్ని డిస్టిక్ల్లో అదే పరిస్థితి ఉంది. కొన్ని డిస్టిక్ల్లో ఉద్యోగాలు చేరి వాళ్ళ కొన్ని కారణాల వల్ల రాజీనామాలు అయితే
చేస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. సో ఇలాంటి పోస్టులన్నీ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో పొజిషన్స్లో వాళ్ళతో భర్తీ చేస్తున్నారు. అందుకే ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఓకేనా? అదే ఒక్కటే రీజన్, కానీ ఇంకా రీజన్ అయితే ఏమి కాదు. చాలామంది వదిలేస్తున్నారు, ఆ నెక్స్ట్ ఆ పొజిషన్స్ని భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మనకు 30 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత 30 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది చేరడానికి. కాబట్టి ప్రాసెస్ అనేది లేట్ అవుతూ వస్తుంది. ఇంకా చాలా రోజులు ఈ ప్రాసెస్ అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నిన్న ఇచ్చిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఎవరికైనా నిన్న ఇచ్చారంటే వాళ్ళకు 30 డేస్ వరకు టైం ఉంటుంది చేరడానికి. వాళ్ళు 30 డేస్లో చేరారు అంటే వాళ్ళకు ఆ ఉద్యోగం, లేదు అంటే నెక్స్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారో వాళ్ళకు ఆ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే 1056 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి రావడం జరిగింది. వెస్ట్ గోదావరిలో టోటల్గా 9515 పోస్టులు ఉన్నాయి. 8459 మందిని భర్తీ చేశారు. మిగిలిన 1056 పోస్టులు భర్తీ చేయాల్సింది. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 సంబంధించి 61 ఖాళీలు ఉన్నాయండి. డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే 69 ఖాళీలు ఉన్నాయి. ఎల్ఎస్టీ సర్టిఫికేట్ పరిశీలన జరిగింది, 600 మందికి 144 మంది అని చెప్పి రావడం జరిగింది. ఒకసారి చూసుకుందాం పూర్తి విషయాలు. హాజరయ్యారు జడ్పీ సమావేశ మందిరంలో డిపిఓ శ్రీనివాస్. ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనము వార్డ్ మహిళా గ్రేడ్ 5 కార్యదర్శి ఒకటి ఉంది. మహిళా పోలీస్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ సంబంధించి సెక్రటరీ పోస్టులు 18 ఖాళీలు ఉన్నాయి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 63 ఖాళీలు ఉన్నాయి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 1, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 66, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ 36, పంచాయతీ సెక్రటరీ అసిస్టెంట్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి 88, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ 356, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 35, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 5, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 94, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 160, ఏఎన్ఎం చూసుకుంటే 50 ఖాళీలు ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ 10 ఖాళీలు ఉన్నాయి. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 4 ఖాళీలు ఉన్నాయి. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 39 ఖాళీలు ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చూసుకుంటే 14 ఖాళీలు ఉన్నాయండి. వెస్ట్ గోదావరికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. సో తాజా అప్డేట్ ఇది. ఈ దీనికి కూడా ఇంకా వారంలో ఈ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అయితే ఉంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారంలో ఈ పోస్టులన్నీ ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేస్తారంట. సో వెస్ట్ గోదావరి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే చూడండి మీరు. ఇక వారంలో మీకు ఖచ్చితంగా మెసేజెస్ అలాగే కాల్స్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే నెక్స్ట్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు. ఇంకా చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకుందాం. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇది మొన్ననే వచ్చింది, నేను వీడియో రూపంలో అయితే మీకు చెప్పలేదు. ఒక మనము మన వెబ్సైట్లో అనేది మీకు పెట్టడం జరిగింది. సో గ్రామ సచివాలయం 6వ విడత అనేది ఇక్కడ ఎంపిక చేయడానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. మొత్తం 13 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అర్హులు జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా శాఖాధిపతి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దీనిలో భాగంగా డిజిటల్ సహాయకుల పోస్టులు 12 మాత్రమే ఉన్నాయండి. మహిళా పోలీస్ సహాయకుల పోస్టులు 123తో పాటు వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య సంక్షేమ, విద్యా సహాయకులు తదితర పోస్టులు భర్తీకి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది అని చెప్పి రావడం జరిగింది. సో అన్ని పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయంట చిత్తూరు జిల్లాకు సంబంధించి. కూడా రీసెంట్గా నిన్న కూడా కొంతమందికి ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి మెసేజెస్ రావడం జరిగింది వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా ఏదైనా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ వస్తూ ఉంటాయి. కడప జిల్లాకు సంబంధించి కూడా నిన్న మహిళా పోలీసులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మహిళా సంరక్షకురాలకు సంబంధించి నిన్న అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇచ్చారంట అండి కొంతమందికి అయితే. సో ఆ సమాచారం ఉంది కడప జిల్లాకు సంబంధించి. అక్కడ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కడప జిల్లాలో కూడా జరుగుతూనే ఉంది. ఇంకా ప్రాసెస్ అనేది ఏ డిస్టిక్లో కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అన్ని డిస్టిక్ల్లో పెండింగ్లోనే అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఏ డిస్టిక్లో కూడా కంప్లీట్ అవ్వలేదు. వైజాగ్లో మాత్రం పూర్తి స్థాయిలో అయిపోయింది. స్పోర్ట్స్ సంబంధించిన పరిశీలన కూడా అయిపోయింది అనే సమాచారం అయితే ఉందండి. వైజాగ్ డిస్టిక్లో పూర్తిగా కంప్లీట్ అయింది అని చెప్పి ఒకే ఒక జిల్లాలో మాత్రం సమాచారం అయితే ఉంది. సో అక్కడ కూడా కొన్ని పోస్టులు ఇప్పుడిప్పుడు కొంతమంది రిజైన్ చేస్తున్నారు, ఆ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది అని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇంకా స్పోర్ట్స్ సంబంధించి
అన్ని డిస్టిక్లో, కొన్ని డిస్టిక్లో కంప్లీట్ అయింది, ఇంకా కొన్ని డిస్టిక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు, కానీ ఇంకా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వలేదు. సో స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఇంకా పెండింగ్లో అయితే ఉందండి. ఇది సమాచారం అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి. ఇంకా ఏ చిన్న సమాచారం వచ్చినా మీకైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.